విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన ఇటీవలే డేంజరస్ అనే లెస్బియన్ సినిమాతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆ సినిమా ప్రమోట్ చేసే క్రమంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఒక సీనియర్ హీరోయిన్ని చూసి 10,000 సార్లు చేసుకున్నానని చెప్పడం ఆశ్చర్యానికి కలిగించింది. అది కూడా ఎదురుగా మరో అమ్మాయితో చెప్పడం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా వర్మ ఇంటర్వ్యూలో హక్ చేసుకున్న సిరి అనే అమ్మాయి 10 రోజులు స్నానం చేయనండి. ఇక ఆ అమ్మాయితోనే రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా బాగా వైరల్ మారింది. వర్మ మాట్లాడుతూ శ్రీదేవి గారిని నేను ఒక పెద్ద అభిమానినని, మొదటిసారి ఆమెను క్షణక్షణం సినిమా కోసం కలిశానని, అప్పటికి కూడా పూర్తి స్థాయిలో కథ నా దగ్గర లేదు కానీ ఆమెతో సినిమా చేయాలనే ఆలోచనతో వెళ్ళాను అని అన్నారు వర్మ. ఒక విధంగా ఆమెను కలవాలనే ఇంటెన్షన్ నాలో ఎక్కువగా ఉండేది. అయితే అప్పుడు ఆమెను మొదటిసారి కలిసినప్పుడు నేను చెప్పిన ఒకే ఒక్క మాట, 1989లో నేను దర్శకుడిగా మారాను, అయితే 1979లో నుంచి 89లో మధ్యలో అంటే దాదాపు 10 ఏళ్ల పాటు నేను మిమ్మల్ని ఊహించుకొని 10,000 సార్లు చేసుకున్నానంటూ బోల్డ్ సమాధానం చెప్పాడు. సాధారణంగా అయితే హీరోయిన్స్ని ఎవరు కూడా మంచి నటి అనే తరహాలో సినిమా చూడలేరు. అలాగే అందరూ కూడా నాలో ఆలోచిస్తారని అనలేను. హీరోయిన్స్ ఎవరైనా సరే వారి సెక్స్ అప్పీల్తో అనే సినిమా స్టార్గా ఎదుగుతారు. మొదటి పాయింట్ అదే. అదే మంచి నటిగా ఉన్నా కూడా పుల్లలాంటి తొడలు ఉంటే ఎవరు చూడరు మిమ్మల్ని, అది నేను చెబుతున్నానని వర్మ సిరితో బోల్డ్గా సమాధానం ఇచ్చాడు. అయితే అప్పుడు శ్రీదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదని తెలిసింది. దీంతో ఆమెను ఒకే ఒక్క మాట అన్నాను, నా నోటి కూడు మీరే లాగిస్తున్నారని కామెంట్ చేశాను. అయితే నా మీద మనసు కలిగి మీరు నా సినిమాల్లో తొడలు కనిపించేలా నటించాలి అని ఆమెను అడిగినప్పుడు చాలా నవ్వారు. ఇప్పుడు మీరు నా హృదయాన్ని చాలా గాయపరుస్తున్నారు, నేను చెప్పేది మీరు జోక్గా తీసుకుంటారని అన్నాను. ఇక నేను అలా అందుకు శ్రీదేవి అలా కాదు, కొన్ని కారణాలు చెప్పారు, అది ఆమె పర్సనల్, నేను అదంతా ఎందుకు చెబుతున్నానంటే నాకు మీ థైస్ చూసినప్పుడల్లా శ్రీదేవి గారి థైస్ తరహాలో కనిపించాయని వర్మ సిరి స్టాజీ గురించి చెప్పారు. అయితే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ రాత్రి నేను హస్తప్రయోగం చేసుకున్నానని వర్మ చాలా బోల్డ్గా సిరికి సమాధానం ఇచ్చారు.